యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని టీఆర్ఎస్ యువజన సంఘం నాయకులు ఉబ్బపల్లి మధు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ గాంధీనగర్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతల బహుమతి పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫస్ట్ ప్రైజ్ 5,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 2,000 రూపాయల నగదు మెమంటోల్లో గెలుపొందిన క్రీడాకారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో విలువైన సమయాన్ని యువత దుర్వినియోగం చేయకుండా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాల్లో రాణించాలని సూచించారు. తన బర్త్డే సందర్భంగా యువకులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం అభిమానుల కోరిక మేరకు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు. మన 34వ వార్డు యంగ్ డైనమిక్ లీడర్ మన ఉప్పపల్లి మధుసూదన్ గారికి ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఇప్పుడే కాదు, అప్పటి నుంచో కూడా యువకులని ప్రోత్సహించుకుంటూ అనేక మందిని మిత్రాయుల్ని వాళ్ళకి సహాయం చేస్తూ అలా చేస్తున్న కార్యక్రమంలో మన యూత్ని ఎంకరేజ్ చేస్తానికి వాళ్ళకు ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆ టోర్నమెంట్లో విజేతలైన వారికి ఈరోజు 15th ఆగస్టు ప్లస్ మన మధుసూదన్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి బహుమతి ఇస్తానికి ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టినారు. ఇలాగే మన మధుసూదన్ రావు గారు మున్ముందు మనందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ